వేములవాడ పట్టణ కేంద్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ, ప్రముఖ కమ్యూనిస్ట్ యోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు, కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణంలో ప్రముఖుడని, కుల వివక్షతకు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జవ్వాజి విమల, ముక్తికాంత్ అశోక్, మల్లార ప్రశాంత్, సిఐటియు నాయకులు గుర్రం అశోక్, నాయకులు ఎలిగేటి రాజశేఖర్, చిలకబాబు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ మరి వ్యవస్థాపకులు కీలకమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి ఆనాటి కాలంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరి కార్మిక సంఘాల కార్మిక హక్కుల కోసం ఆ రోజు పార్టీ కోసం ఈరోజు ప్రజల్లో పనిచేసినటువంటి వ్యక్తి. మరొక భూస్వామి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఈరోజు పేద ప్రజల కోసం తనకు ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా ప్రజలకు పంచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి సుందరయ్య గారు ఒక రెడ్డి కులంలో పుట్టి కూడా మరి తన వెనకాలన్నటువంటి ఆ పేరును తీసేసి ఒక సుందరయ్యగా పేరు పెట్టుకుని ఒక సామాన్య జీవితాన్ని గడిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి ఎప్పుడైతే తనకు ఒక కుటుంబం నుండి పిల్లలు పుడితే స్వార్థం అనేది పెరిగిపోయి ఈరోజు సమాజానికి సేవ చేయలేమనేటువంటి ఉద్దేశం కొద్ది పిల్లలు సైతం కాదనుకుని మరి బ్రతికినన్ని రోజులు మరి సమాజం కోసమే బ్రతికినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి అలాంటి మహనీయుల ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ కూడా ఈ జిల్లాలో కావచ్చు, వేములవాడ పట్టణంలో కావచ్చు, నిరంతరం పేద ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన పోరాడుతూ ఉంది. అలాంటి మహనీయుల ఆశయాలను ఆ ఆశయ సాధన ముందుకు తీసుకెళ్ళడం కోసం భవిష్యత్తులో కూడా మరింత కూడా ఆ సుందరయ్య ఆశయ సాధన కోసం కూడా సిపిఎం పార్టీ పూనుకొని ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా సిఐటియు కార్యాలయంలో మరి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సుందరయ్య గారు 1950లో మరి సెంట్రల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అని సిఐటియు వ్యవస్థాపకుల్లో ముఖ్యుడు. మరి ఆయన సిఐటియు స్థాపించి అప్పటి నుండి ఇప్పటి వరకు మరి సిఐటియు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతోమంది కార్మికులకు మరి కార్మికుల హక్కులకై పోరాడుతూ మరి కార్మికుల జీవనోపాధి కోసం, మరి కార్మికుల వేతనాల కోసము, ఇతరత్ర సెలవులు అవన్నిటి కోసం కార్మికుల పక్షాన సిఐటియు పోరాడుతుంది. ఇక ముందు వారి ఆశయాలు కూడా సాధన కోసం పోరాడుతుందని సందర్భంగా తెలియజేశారు. ఈరోజు వేములవాడ పట్టణంలో సిపిఎం పార్టీ ఆఫీసులో పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక భూస్వామి కుటుంబంలో, రెడ్డి కుటుంబంలో పుట్టి ప్రజల కొరకు, పేద ప్రజల కొరకు, బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు సేవ చేయడానికి కొరకు కార్మిక సంఘాలను నిర్మాణించడంలో ముందంజ ఉండి కార్మిక హక్కులను సాధించడంలో ఆయన త్యాగం చేయడం జరిగింది. ఆయన ఆశయాలను వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అందరూ ఆశయ సాధన కొరకు ముందుండాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.